కళ్యాణము 5 రోజులు జరిగిందంటున్నావు. లక్ష్మీ తిరుపతమ్మ గోపే స్వామివారి కళ్యాణానికి ఎలాంటి వంటకాలు ఉన్నారో ఒకసారి చెప్పమ్మా. ఈ రోజు మన తిరుపతమ్మ చెబుతాకు వస్తే మన పన్నోటి వారంటే ఇందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు సగ్గా బ్రహ్మాండంగా. మన శాస్త్రీరావు గారు అపార్ట్మెంట్ లో కింద కూర్చోబెట్టి ఒక పెద్ద పూలు ఎదురు టైగర్ నాడు దాని కుదిరితే మన భవిష్యత్తు చక్కగా ఇందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మాండ చరిత్ర చెప్పే కళాకారులకి మర్యాద చేస్తే లేక లేకపోతే పుత్రమ్మ అందాల తల శ్రీతృతం ఉపయోగిస్తాం వారి కళ్యాణం 5 రోజులు కూడా 100తో 100 కూరలు ఆకు 60 కూరలు ఇప్పటికెళ్ళి గాసిపోయిన కుక్కర్లు ఇవ్వండి ఓన్లీ కట్టిపోయిన మీద ఎలాంటి వంటలు నేను చెప్తా ఇనుకో చెప్పమ్మా. సాధు సందర్భణ దేశీరయ్యా శివరామయ్యో తిరుపతమ్మ పెళ్ళకి సాధు సందర్భణ దేశీరయ్యా సాధు సందర్భణ దేశీరయ్యా శివరామయ్యో తిరుపతమ్మ పెళ్ళకి సాధు సందర్భణ దేశీరయ్యా ఒక్క గులంబు వందై కోర రెండు గులంబు అప్పలంపడ మూడు గులంబు ఔద పొప్పడ నాలుగు గులము నావదాయట 5 గులంబు ఆవు నెయ్యట 6 గులంబు అల్లవ పడతడే 5 గులంబు ఆవు నెయ్యట ఓంగారమున వండదే జరి సాధు సందర్భణ దేశీరయ్యా రామయ్యో తిరుపతమ్మ పెళ్ళికి సాధు సందర్భణ దేశీరయ్యా 6 గులంబు అల్లవ పడతడే 7 గులంబు ఇంగవ పడతడే 8 గులంబు ఆవు పెరుగట 9 గులము తోట కోరట 10 గులంబు పరమానమున ఓంగారముక వండదే జరి సాధు సందర్భణ దేశీరయ్యా రామయ్యో తిరుపతమ్మ పెళ్ళికి సాధు సందర్భణ దేశీరయ్యా. అమ్మాయి లక్ష్మీ తిరుపతమ్మ గోపి స్వామివారి కళ్యాణానికి అల్లా పచ్చడే ఎంగో పచ్చడే ముద్ద పప్పు సాంబారు తప్పడాలా అవును ఇలాంటి అయినా గరగరల పరుపులు ఉన్నాయా పిండి వంటలు అవును ఇక్కడ ఉండారమ్మా ఎలాంటి బ్రహ్మాండంగా భోజనం ఆకుల దగ్గర కృష్ణానదండి పొందలేదు ఇక్కడ మాట్లాడతారు రండి వీళ్ళ ముగ్గురు అన్న చూడు ఎరదోతున్నారు ఇవన్నీ మాకు ఉండదు అలా గోపయ్య గారు వారింట్లో 6 మాసాలు అన్ని ముంచాడు రానున్నదా ఏమిటి శాడమాసం నాడైనా నేడైనా కొత్తగా పెళ్ళైన వారు ఆ శాడు అత్త వారింట ఉండరాదు కావను అది తెలుసుకున్న గోపయ్య గారు అత్త మామ దగ్గర వచ్చి అత్తయ్యా అత్తగారు నా మాట నేను పెరిగంటి వస్తాను మామయ్య అయ్యా గోపయ్య మాతో చెబితే చెప్పావు గాని నీ భార్య లక్ష్మీ తిరుపతి ఒక మాట చెప్పయ్యా దేవి రానున్నది ఆ షాడమాసం అవును మీ ఇంట నేను ఉండరాదు పెనుగంటి పురలేస్తాను వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి ఏమిటో అది మన వివాహం జరిగింది సకల మర్యాద దిండు భోజనాలు ఏర్పాటు చేశారు నేను ఎదురుస్తానికి పట్టి పరుపులు ఇచ్చారు అదే పెనుగంటి పురలు ఏమి చేస్తామో తెలుసా చేస్తారు బావా పెనుగంజుల మేము కట్ల పెళ్ళే మేము తినలేదని గోపయ్య గారి కళ్ళీళ్ళు కలుగుకున్నాడు తన మోపు చూసిన బంగారు తల్లి బావా నీకు సకల సంపదలు భోగ భాగ్యాన్ని పరిణామాడిన నీవు కట్లె పెడితే తోడొస్తావు తెంగిలు కూడా తోడుంటా ఉన్నంత నీకు పెట్టి నేను పస్తుంటా మీరు నేల మీద పడిన సమయమేనా బావా గోపయ్య గారు
వారికి మధ్య దగ్గర ఉన్నాను. నా భార్య గుణవంతురాలని ఆనందంగా పెనిగించుకుని వచ్చాడు. ఆషాఢ వెళ్ళి శ్రవణ మాసం వచ్చింది. కొత్తగా పెళ్ళైన వారు అత్తవారి వాళ్ళకి ఉన్నారు. వారితో తిరుపతి మాట్లాడి పాటలు పాడి విజయాన్ని సాధిస్తుంది. అది చూసి వార్తలని మీ పోటీ గొప్ప నా చోళ్ళు ఏమున్నది నీ పెళ్లి నా పెళ్లి దీని పెళ్లి ఆ తిరుపతమ్మ పెళ్లి ఒకసారి అయినాయి కదే కదా. మన కాపురానికి రాటం పోటం రాటం పోటం జరుగుతున్నది. తిరుపతమ్మని కాపురానికి పంపించరేమే తిరుపతమ్మ కాపురానికి వెళ్ళాల్సిన పని ఏంటి? వారు కలిగిన వారు కదా. అవును కదా పోయింది. అవునా ఆ మాట నా బంగారు పరిగి పరిగణ వచ్చి నాన్నగారు స్త్రీకి వాళ్ళని అత్తవారి వాళ్ళకి తప్పదు కదా. పుట్టింటి వారికి నీ స్త్రీ సంపదలు ఉన్నా మెట్టింటికి వెళ్ళాలి కావున పుట్టినో నాగెళ్ళు కాదా అత్తవారి వాళ్ళ పంపి తప్పదు కానీ శుక్రవారం పంపి ఆలోచాడు. నా కుమార్తె శుక్రవారం వేరే బిడ్డ శుక్రవారం మొక్కల శుక్రవారం కళ్యాణం శుక్రవారం అంత శుభంగా ఉన్నది నాకే పంపిస్తానమ్మని తనకున్న సంబంధం ఏమి కావాలో కోరుకున్నాడు. నాన్నగారు పుట్టింటి సంబంధం ఎట్టింటికి దివంటారు కట్ల పిల్లమే కాకని వారి కలవారు కొద్దిగా కోడలు చెంది కోడలు దమ్ముతో కురుగుతున్నా అంటారు. అట్టి మాటలు నా కుటుంబానికి రానివ్వంటారు. నేను వెళ్ళిన వేళ మంచి గద్దె తదే సంపదం లేకుంటే కట్లే పిల్లమ్ముకుంటాం జంగిలి రాజుకుంటాం. మీరు ఇవ్వదలుకుని నేను కోరుకున్నది ఏమంటుంది మా తిరుపతి మనకున్న సంపదలో ఏమి కావాలో కోరుకమ్మా. మీకున్న సంపదలో తోడబడింది అన్నిగోవని ఆపమామని ఐదు బళ్ళ సారీ సరిగా బంగారు పుష్పంకాల ఆకువకలు సిద్ధం చేశారు. రత్నానంగా దేవుడుంది అమ్మా జోయరారి రోములు చీ పట్టరాని వృతం బట్టి రాయి ఏవగ చిలగా చెట్టే ఒక దేవతగా మనసు కన్నాను నీవు నీ వెళ్ళు కాపురం రాఘవ ప్రసాద్ ఆచార్యులు గారు మరి గుడి పూజారి గారు లక్ష్మీతృను అమ్మవారి కథను ఆలకిస్తూ అమ్మవారు కళ్యాణ శుభ సందర్భముగా 216 రూపాయలు ఇచ్చిన్నారు. మరి వారిని వారి కుటుంబం లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి ఆ సీతారామస్వామి వారు ఆయుర గష్టౌశ్రీ భోగ భాగ్యాలు ఇచ్చి సదా వెళ్ళవేళ్ళలా కాపాడని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ వెళ్ళు కాపురం కష్టాల కాపురం అత్తవారి వాళ్ళలో ఎలా ఉండవాలో తెలిసిన తోడి కోడతో కోరి తగులంటారు. బావమధులు సో కన్న బిడ్డని చూడాలి. 10 మందిలో భర్తను పేరు పెట్టి కేకరాదు. అది నీ భర్త చిన్నతనకుంటుంది. భర్త ఆగి లేక గడపదాడద్దు. ఇరిగింటి గెలరాదు ఒరిగింటి పోరాదు. ఇరుగునో మాట పొరుగునో మాట నీకు వచ్చును. ఇచ్చడం మాట అక్కడక్కడ మాట ఇక్కడ చెప్పరాదు. తగులు పెడింది కొల్లవారు కుదరంటారు. 10 మందిలో పక్కు పక్కు నవరాదు. స్త్రీకి నవ్వు నాలుగిందాలు చెడడా. అత్తవారంటే పుట్టిన వానే పదే పదే పగడరాదు. ఇంట్లోకి వెళ్తున్న బయటకు వస్తున్న కాలుతో గుమ్మం సండరాదు. ఆడపిల్ల కురుడిప్పి నట్టిన గతగతమ నడవరాదమ్మా. స్త్రీకి సగనము కావాలి ఓర్పు కావాలి నిదానము కావాలి. స్త్రీ ధరణ పై నడుచుంటే హరికాల కింద పడే కండు శివ సవరాలు. అలా శివ సవరడి ఇటు పుట్టి నుండి వారి అటు పెట్టి నుండి వారి ఇటు తలవంపులు చేయక పుట్టి నుండి పేరు అలా
కన్నవారి కన్నీరు కాలవై పారుస్తున్నాం స్థాదివరణాలు కూడా. అయ్యయ్యో అల్లారు ముదిగారు లక్ష్మీద్రపతముని కోరి కష్టాలు కాపలకి ఇచ్చారు. ఇంటి పని నేపల వంట పని నేపల కనీసం తిన్న కంచమైనా కడుగురుగుది. కలవారి కుమార్ తన మాట గాని ఇంతైనా ధనగరం లేని గుణవంతురాలు మేనత్ ఎంకెంత కోరి చేసుకున్నా రత్నాలను కూడా చూస్తుందా? త్రిపదాంబ అమ్మలారా అక్కలారా ఆడేడి పాడేడి సిలగత్తులారా ఆడపల్ల ఇప్పుడు నాకు అత్తవారి వాళ్ళకి తప్పదు కదా అని పేరు పేరున వెళ్ళి వస్తాను అమ్మలారా. మళ్ళీ వస్తాలే అక్కలారా త్రిపతి మురిగంట బిందు కుడికాలు పట్టి పెడుతుందా? ఎవరు చూశారయ్యా? ఏడు గుండెలు వాళ్ళు చూసి భక్తురాల రంగమ్మ నీ మానవ బుద్ధి చూపించావు చూడు. సంతాన గరకు మొక్కరాని మొక్కలు మొక్కావి. నీ భక్తి మీద సంతానిస్తే తల్లి రాలేవకుండా రుద్రస్థం ఎదగకుండా నీ కుమార్తె కళ్యాణం నా పాదశం చేస్తానని అల్లుడు అందంగా ఉన్న ఈదు కుమార్ని పెళ్లి చేశావు. అత్తగారింటికి నా పేరు పంగడు పడు నా పేరు ఇంకా ఇక్కడ గోవింద బొమ్మతో చూస్తానని స్వామిలు ఎదురవుతున్నాడు. కుడిగాలు పట్టి పెట్టు స్వామికి దివ్యలతో ఎవరు ఎదురవుతున్నారయ్యా? ఇల్లు బేలంగా జిల్లాల మంచి వారు ఎదురొచ్చారే. ఇవాళ నీకు మంచిదే కాదు ఎన్ని తిరిగి రమ్మనగా అమ్మా నేను అలా తిరిగి వస్తే తిరుపతి అమ్మ నల్ల పిల్లలు మునమప్పలు ఎదురయ్యి ఎన్ని తిరిగి వచ్చిందంటారాతో కాపురం చేయనా కలవారి కూతురు పుట్టినట్టు ఉందంటారు తల్లిదండ్రులు బిడ్డలు కంటారు గాని వారి రాత కనడు. నా రాత ఎలా ఉంటే అలా తెల్లవారుంది అన్నయ్యలారా పల్లకీలో గాలు కింద పెట్టకుండా అత్తవారిని అందించబడదా సాగల బోయలు పల్లకేమి వస్తున్నా చూశాడు స్వామి వారు అలా తిరుపతి నీ కన్నవారు నా ముక్కులు మనసు మనసా నిత్యము నన్ను పూజించే నీవు నీవే నా పాల పొంగలు పెట్టుకుంటే ఇంకా ఇక్కడ గోవింద అత్తవారి కోవెల్లో కాలు పెడతావా? ఎలా పెడతావు చూసానని పెద్ద పులవుతా అంతా చూస్తున్నాడు. ఈ రూపంలో పోయి వాడకుండా జరగడు తిరుపతి ఆమె తెచ్చుకున్నది కాబు నాము నిత్యం పూజ నాగేంద్ర స్వామి రూపల శివనారాయణుడు పన్నెండు ఆశీష ఔదారం దాసి పల్లెకి ఎదురయ్యాడు. చూశారు సాగల్పే పప్ప
మామూలు పాము కాదు, దాసు పాము లాగా ఉంది. అమ్మాయి తజ్జతం పద మాతృపదమ్మ తల్లి, అది తాసి మామ కాదు. నేను పూజించ నాగేంద్రుడు అత్తవారి వాళ్ళకి ఆనందం పాల్పొకుంటున్నాను. అందుకే ఆదిశేషు నన్ను అనుగ్రహించాడు. తిరుపదామ రామ జై రామ రాఘవ నాగేంద్ర ప్లస్ స్వామి వారు పాల తిరుపతి పాలకొద్దున అని పడగని పాల ముంచి బస్సమని తిరుపతి మహమైన పాలు చిందించాడు. ప్రతి పాలు మహమేనమండీ ధరణపై పడింది. ఉమ్మేనమడించడం భాగరథులకు తలకంద పెట్టి పడగని ఎడగాశారు. చూశారు సాగర నాగమయ్య ఆగ్రుడై వస్తున్నాడు. తిరుపతమ్మ తల్లి మోత్స చెంది పడిపోయింది. నాగమయ్య శాంతించాలన్నా, తిరుపతమ్మ తల్లి మోత్స నుంచి పైకి లేవాలన్నా, ఒరే పెద్దడా చిన్నోడా మంచి పాట పడవాడా. ఏది నాగమయ్య పాట? అవును, నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. అమ్మాయి ఎందుకు బ్రహ్మాండంగా పాడితే నువ్వు మూడు రోజులు ఇంటికని పడుకున్నావు కదా, రోజు పడుకో వెళ్ళి. నువ్వు ఇంకా ఇల్లు చిన్నాడా పాలా అంటే పామంటావు ఎక్కడ? నాకు తెలియదు అక్క, బావే పాము పాము అంటున్నాడు. నీకు తాగు పొలంతో సరిపెట్టుకోరా సాటి కోటి పందాలు మళ్ళీ ఈ మధ్య పొలం పరిగెడితే సరిపోద్దు కోటి పందాలంట. ఇతరులు లేక అల్లారతే కోటి పందెలు అయితే కురుకులు పొలాలు లేకపోతాయండి. కోటి పందెలు తొట్టు గంటలో వచ్చేస్తాడు. అవును, కోటి పందెలు ఎత్తే కానీ మంచిగా అంటారు. అవును, పొలం ఎత్తుకుంటే ఎందుకు మంచి పొలం ఇబ్బంది ఇప్పుడు కరెంటే లేదు. రైతు మొహం చూడగలదు అన్నారు పొద్దున్న లేకపోతే కోటి పంది వేసాడు మొహం. బావా నువ్వు చెప్పు మంచి అందంగా ఉన్నావు. మరే ఫస్ట్ లో కొత్త చెడు పచ్చడి మామిడి కాదు గెడ గెడ పెద్ద రాస్తారా గెడ పెరిగాడు చెట్టు కొమ్మల్లో. చెట్టు కొమ్మల్లో అదిగో చెట్టు కొమ్మల్లో మా సాంబ్రాన్ని దుప్పేశారా. ఉసిరి తెల్లమని కొంచెం అమ్మ ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా వాడిన భాగమ్మా. మరి మైక్ అడ్రస్ కూడా గుంటూరు జిల్లా రేపల్ల వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ సరస్వతి పురకదళం అధినేత గాన కోకిల గాన తుంబూరా అక్షయ నటగాన ప్రవీణ బిరుదాంకితులు కలిగినటువంటి ఎన్వి స్వామి గారు. ఎన్వి స్వామి గారి పుస్తకమే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి జీవిత చరిత్ర వర్రకథా రూపంలో గానం చేపడుతుంది. అలాగే గుంటూరు జిల్లా మాచర్ల తాలూకా దుర్గి మండలం అడిబొప్పుల గ్రామంలో వెలసినటువంటి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర వర్రకథగా చెప్పబడును. అంతేకాకుండా వరసిద్ధి వినాయక ఆర్కెస్ట్రాసే అయ్యప్ప స్వామి భజనలు శివస్వామి